తిరుపతి నుంచి తిరుమలకి ఘాట్ రోడ్లో పోవాలని చెప్పి అనుకున్నాం. సరే అని చెప్పి బండి ఎదుగుని సర్రని వచ్చేసాం. ఫస్ట్ వాళ్ళు అడిగింది అంటే హెల్మెట్ ఉందా అని అడిగారు. ఫస్ట్ అయితే మేము హెల్మెట్ అయితే ఎత్తుకోవాలి, మళ్ళీ బయటకు వచ్చి హెల్మెట్ అయితే కొనుక్కొని వెళ్ళాం. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అడతారమ్మా సరే అని చెప్పి మొత్తం చూపించాం. పైకి అయితే ఎక్కేసాము, బట్ కిందేమో ఎండలు అయితే మండిపోతాయి, పైన అయితే చిన్న చిన్న చినుకులు అయితే పడతాం. ఘాట్ రోడ్లో పోతామంటే భలే ఉంది మా. మీరు ఎప్పుడైనా ఘాట్ రోడ్లో పోయారమ్మా, ఘాట్ రోడ్ చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. పక్కల చుట్టుపక్కల అంతా చెట్లు, లోపల వెళ్తుంటే చాలా భలే ఉంది. చిన్న చిన్న వాన చినుకులు అయితే పడతాయి, పక్కన కూడా కొన్ని కోతులు అయితే ఉన్నాము. కోతులకి అయితే మేము కొద్దిగా ఫుడ్ అయ్యేసి కొద్దిగా వీడియోలు అయితే తీసాము. ఘాట్ రోడ్ చూడండి చాలా బాగుంది, ఎందుకంటే ఇక్కడ ఒకే వేలో బండ్లు అయితే పోతాం, పక్క నుంచి ఎదురుగా ఏమి రా బండ్లు. దీనికి సపరేట్ వే అయితే ఉంది, కానీ లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే పోయేటప్పుడు మనకి ఒక కూపన్ అయితే ఇస్తారు. పర్టికులర్ టైంలో అయితే మనం లోపలికైతే అదే కొండ మీదకి అయితే వెళ్ళాలి, దానికంటే ముందుకు వెళ్తే మనకి ఫైన్ అయితే పడద్దేమో. అది చూసుకొని కొద్దిగా పోండి. మేమైతే చిన్నగా ఎందుకంటే వీడియో తీస్తా పోవాలి కదా, కొద్దిగా చిన్నగా అయితే పోయాం. నాకు ఘాట్ రోడ్ చాలా బాగా నచ్చింది. డ్రైవింగ్ నేను చేయలేదు మా ఫ్రెండ్ అయితే చేశాడు డ్రైవింగ్. సరే అని చెప్పి లోపలికి అయితే వెళ్ళి లోపల ఏంటంటే కొద్దిగా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. చూసారు పైట్ సైడ్ అంతా మనకి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, పక్కన అంతా గోడ అయితే కడుతున్నారు. కొద్దిగా చూసుకొని నిదానంగా అయితే పోయింది మామూలు. ఇక్కడ ఏంటంటే మామూలు రాత్రి 11కి మొత్తం క్లోజ్ అయిపోద్ది, కింద నుంచి రావడానికి పైనుంచి పడక కుదరదు, మొత్తం క్లోజ్ చేస్తారు. ఈ లోపలే మనం పైకి అయితే రావాలమ్మా, చూసుకొని కొద్దిగా నిదానంగా అయితే రండి. డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ మటు ఖచ్చితంగా అడతారమ్మా, అవి మటు ఖచ్చితంగా ఉండాలి. అవి ఉంటే మనకి లోపలికి అయితే హలో అయితే చేస్తారు. కానీ ఇంకోటి ఏదో చెప్పాను కదా, ఇంకోటి పర్టికులర్ టైం అయితే ఇస్తారు మనకి, ఆ టైం లోపలే మనం వెళ్ళాలి. ఆ టైం ముందుకు వెళ్ళినా కూడా మనకి పైన ఫైన్ అయితే వేస్తారు, లేట్కి వెళ్తే పర్వాలేదు కానీ ముందుకు వెళ్తే మటు కంపల్సరీగా ఫైన్ అయితే వేస్తారు. మేము వీడియో తీసుకుని పోయేదానికి మాకు ఈజీగా 3 అయితే 5 చిన్నగా అయితే పోయాం, చాలా బాగుంది ఘాట్ రోడ్ పైనుంచి చూస్తా అంటే ఇల్లు కూడా చాలా చిన్న చిన్నవి కనపడుతుంది. తిరుపతి మొత్తం చాలా చిన్నది కనపడుతుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తా పోయి. వీడియో మొత్తం చూసారు కదా, చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మామ. థ్యాంక్ ఫర్ వాచింగ్ మామ.
హై అటెన్షన్.